చంద్రబాబు నాయుడికి నమస్కారము. మేము పుంగనూరు పోలీస్ స్టేషన్ కాడ ఉన్నాము. మా వాళ్ళంతా పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, సలెండర్ అయినారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తగదు. వాళ్ళు వైఎస్ ఉన్నప్పుడు, చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లు పెట్టారు, ఎన్నో పాదయాత్రలు చేసినారు. అప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు ఏమన్నా వాళ్ళకి అభ్యర్థన చేశారా? ఇట్లా అంతా కార్యకర్తలకు అంతా జైల్లో పెట్టించినారా? ఎందుకని మీరు ఇట్లా గుండాయిజం చేస్తున్నారు? మా పిల్లల్ని, మా బాబుల్ని అంతా ఎత్తుకొని పోయేస్తున్నారు. మా చిన్న పిల్లలు మా నాన్న కావాలి, మా నాన్న కావాలని ఏడుస్తున్నారు. మేము ఎవరిని చూపించాలి? వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు పిల్లలు. వాళ్ళు మాకు ఈ పరిస్థితి తెచ్చారు. మా ఇంట్లో జరిగేది కష్టం ఉంది. సంపాదించి పెట్టే వాళ్ళు ఇట్లా జైల్లో ఉంటే మేమేం చేసుకొని బతకాలి? ఏం చేసుకొని తినాలి? ఇదంతా మీ పెద్దరెడ్డి గారు చేసింది పనికి వాళ్ళకి తగదు. ఇది మంచి, వాళ్ళు మంచి కోసమే చేస్తున్నారు, కానీ ఇది చేసేది వాళ్ళు అంత ఇది కాదు. ఎప్పటికైనా మా పార్టీ రాకపోదు, మేమైతే వీళ్ళకి ఇది చేసుకోలేకపోము. కానీ చేయని వాళ్ళు ఎంతవరకు చేస్తారో అది వాళ్ళకే మంచిది. కానీ ఇట్లా అందరికీ, పిల్లలకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి అందరికీ ఎత్తుకొని పోయి జైల్లో వేస్తే వాళ్ళ మీటింగులకు వాళ్ళ కార్యకర్తలు రారా? వాళ్ళ మీటింగులకు పోరా వాళ్ళ కార్యకర్తలు? వాళ్ళకి అందరికీ జైల్లో పెట్టినారా? ఈ కార్యకర్తలు పోయిన దానికి అందరికీ పేర్లు, ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని మీరు జైల్లో పెట్టించేస్తే వాళ్ళు బతికేది ఎట్లా? వాళ్ళ ముసలోళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళు ఒళ్ళు బాగిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, ఎట్లా వాళ్ళు ఉన్నారు? అందరికీ ఎత్తుకొని పోయి మీరు పోలీస్ స్టేషన్లో వేసి చేపించింది మీరు వైఎస్ పార్టీ వాళ్ళే చేపించినారు. కానీ కేసులు పెట్టినది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన పెట్టినారు. ఇది మీకు తగదా? మీరు చేసే న్యాయమేనా అది? వైఎస్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీకు న్యాయం కాదు. మీరు న్యాయంగా చేయండి. అవ్వ, తాత, అమ్మ, అక్క, చెల్లెని వచ్చినారు. మీరు మీరు ఇది ఇంత గుండాయిజం చేస్తా ఉన్నారు. ఇది మీకు తగదు. ఇది ఆ గుండాయిజం చేయకూడదు. మీరు మీకు మీకు అమ్మ ఉంది, చెల్లెలు ఉంది, మీకు అక్క తప్ప పిల్లలు ఉన్నారు. ఇది మీకు తగదు. ఎంతవరకు న్యాయమో అంతవరకు న్యాయంగా చేయండి. మీరైతే పోరాడలేదా? మీరైతే మీటింగులు పెట్టలేదా? మీరైతే పాదయాత్ర చేయలేదా? అప్పుడేమన్నా టీడీపీ నేతలు ఏమన్నా అడ్డపడ్డారా? ఎప్పుడన్నా గొడవ చేశారా? ఏమైనా పోలీసులు గుండాయిజం చేశారా? ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళు రాజకీయంలో కలిసిపోయి పోలీసులు కూడా ఆ గుండాలుగా మారిపోయినారు. మేము ఆ గోడు ఎవరు చెప్పుకోవాలి? పోలీసుల దగ్గర చెప్పుకుందామని వస్తే పోలీసులే గుండాలు మారిపోతే వాళ్ళకి మేము ఎవరు చెప్పుకోవాలా? మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? మా పిల్లల బాధ ఎవరికి చెప్పుకోవాలా? మీకు ఎంత వాళ్ళు ప్రభుత్వం ఉన్నా కూడా పోలీసులకు ఇది మీకు కూడా తగదు. ఎవరిది న్యాయం ఉంటే అది చేయాలా? మీరు కూడా ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ మాట వింటారా? మీరు మంచి చేద్దా మీకు ఇక్కడ తెలీదా? మీరు కూడా మనుషులే కదా, మా పిల్లలు కూడా మనుషులే కదా. వాళ్ళది ప్రాణాలే, మీది ప్రాణాలే, అందరిది ప్రాణాలే కదా. వాళ్ళు చేసింది అంతా పెద్దరెడ్డి వాళ్ళ మనుషులే చేపించినారు. ఇదంతా చేపించి అంతా మా వాళ్ళు పని పెట్టారు. ఇది మా బాస్ బయటకు రావాలా? మళ్ళీ మేము చూపిస్తాం మా తాక. మా బాస్కి మేము బయట వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మా సల్లాబాబు రామచంద్ర రెడ్డి బయటకు వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఎంత దూరమైనా పోతాము, ఎంత కష్టమైనా పడతాము, ఆయన కోసం మేము పోతాము, మేము పోరాడతాము. మా పిల్లల్ని, మా బాసుని మేము బయట తెచ్చుకుంటాము. వాళ్ళు ఎన్ని రెండేళ్ళు పెడతారో, మూడేళ్ళు పెడతారో, జైల్లో ఎన్ని రోజులు పెడతారో పెట్టిని, పోలీసులు ఎన్ని పోలీస్ స్టేషన్లో మారుస్తారో మారిని మేము చేస్తాము. మేము న్యాయంగానే పోతాము, మేము న్యాయంగానే పోరాడతాము. పోతాము, ఓట్లు అడుగుతాము. ఓట్లు అడిగి మేము కూడా మహిళలు కూడా పోతాము. ఇప్పుడు ఓట్లు అడిగేదాన్ని మా బాస ఎన్నికండి, మేము కూడా పోతాము. వీళ్ళు చేతనైంది చేసుకొని, మాకు ఆడవాళ్ళకి, పిల్లలకి, అందరికీ ఎత్తుకొని చేయని వాళ్ళు చేతనైతే వాళ్ళ పిల్లలకు కూడా వేసేయనిలే జైల్లో. మేము కూడా అంతా ప్రశాంతంగా ఉంటాము. ఇట్లా ఎందుకు మా గోడ ఉసురు పోసుకొని, మా ఉసురు పోసుకొని ఎందుకు బతుకుతా ఉన్నారు? వీళ్ళది ఒక బతికేనా? ఎందుకు బతుకుతా ఉన్నారు ఈ బతుకు? మీకేమన్నా న్యాయమా ఇది? మీ ప్రభుత్వంకి న్యాయమా? నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాను నేను. ఇది మీకు తగదు. మీరు చేసే న్యాయం కాదు ఇది. మీరు వచ్చింది ఓట్లు అడిగేటప్పుడు ఎట్లా డేస్ చేసుకొని వచ్చారు? మీరు ఇప్పుడు చేస్తా ఉన్నారు దండాలు పెట్టి, అమ్మలు అమ్మలు అన్ని ముద్దులు పెట్టి పిల్లలకి అందరికీ జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు మీకు అదే నాకు అవకాశం ఇచ్చిండేది. మేము ఇంకోసారి మీరు ఓట్లు అడిగేదాన్ని రారా? మా ఇంటి కాడికి మీరు రారా? ఓట్లు అడిగేదానికి మీకు హక్కు ఉందా వచ్చేదానికి? ఇప్పుడు వైఎస్ పార్టీ వాళ్ళకి హక్కే లేదు మా ఇళ్ళకి వచ్చి ఓట్లు అడిగేదానికి. ప్రజలు బుద్ధి చెప్తారు, వాళ్ళకి బాగా బుద్ధి చెప్తారు. ఇంతకంటే ఇంకా ఎక్కువ బుద్ధి చెప్తారు ప్రజలు. అంతా ఓపిక్గా ఉండము, కానీ మా సహనం ఎప్పుడు చచ్చిపోతుందో అప్పుడు అంతా పోలీస్ స్టేషన్లు కూడా పనికిరావు, ఏది పనికిరావు. మా సహనం చచ్చిపోయిందంటే లేడీస్ కానీ, మా పిల్లలు కానీ అందరూ వచ్చి పడిపోతాం. మేము ఎంత వేస్తా కానీ ఎస్పీ గారికి కూడా ఇది తగదు. ఎస్పీ గారు కూడా విచారణ చేయని, విచారణ చేయని ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాం. మేము విచారణ చేయని ఎవరు మంచి, ఎవరు చెడ్డ, ఎవరు చేశారని ఆయన చేయాలి. ఆయన కూడా పెద్ద కదా, అందరూ ఆయన కూడా విచారించాలి. పోలీసులు కూడా విచారించాలి. ఎవరేం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? గలాటాలు చేసేది వాళ్ళు, కేసులు పెట్టేది మేమా? మా పిల్లల కేసుల్లో ఇరుక్కునేది వాళ్ళు చేసేసి గలాటాలు అందరికి తెలిసినట్టే చేసేసేది. మళ్ళీ మా పిల్లలకి ఎత్తుకొని పోయి జైల్లో వేసేది. ఇది వాళ్ళకి న్యాయమా?
ఎంతవరకు మా న్యాయం వాళ్ళకి, ఇది చేసేది వాళ్ళు తగదు పని, వాళ్ళకి మంచి ఏ మాత్రం తగదు. వాళ్ళు చేసే పని నిదానంగా చేసుకోవాలా, న్యాయంగా అడగండి. మీరు ఓట్లు న్యాయంగా వచ్చి అడుక్కోండి. నీకు దమ్ముంటే నువ్వు గెలుసు, ఆయనకు దమ్ముంటే ఆయన గెలుస్తాడు. ఇట్లా అన్ని గుండా విజాలు చేసుకోవచ్చా? ఈ గుండా రాజకీయం ఎవరు చేస్తా ఉన్నారు? వైఎస్ఆర్ సారే చేస్తా ఉండేది ఈ గుండా ఇజం. ఈ వైఎస్ఆర్ బాబు జగన్మోహన్ రెడ్డి సీట్ పైన కూర్చున్నప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ గుండా ఇజం. ఆయన గుండాగా తయారవుతున్నాడు. ఆయన ప్రజల్ని సేవ చేయాలని రాలేదు. ప్రజలకు గుండాల్లాగా మారి గుండాలు పంపించి అందరికి పిలుచుకొని పోతా ఉన్నారు ఆయన. ఇది సేవ చేసేదానికి రాలేదు. ఆయన గుండా ఇజం చేసేదానికి వచ్చినాడు, డబ్బు దోచుకునేదానికి వస్తున్నాడు. ఆయన ఆడవాళ్ళకంతా మహిళలకంతా స్కూల్కి ఇస్తా ఉన్నారు, వాళ్ళకి ఇస్తా ఉన్నారు, ఏమి ఇస్తా ఉన్నారు? ఆయన మా దగ్గర లేకుండా ఉన్నాడు, వాళ్ళు ఇస్తా ఉన్నాడు. ఏ ఊరికేస్తా ఉన్నారా? వాళ్ళ గంటే ఏమన్నా అమ్మి ఇస్తా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు అమ్మి ఇస్తా ఉన్నాడా? మా నుంచి లేకుండా ఉన్నాడు, డబ్బులన్నీ అన్నీ పెంచేసి ఇస్తా ఉన్నాడు. ఏమి ఇస్తా ఉన్నాడు ఆయన? కరెంట్ ఛార్జీలు పెంచేస్తారు, సరుకులు అన్నీ పనిచేస్తారు. ఏమి ఇస్తా ఉన్నారు మాకి? అందరు చెప్పి అమ్మ ఓడి పెడతాను, నాయన ఓడి పెడతాను. ఏ ఓడి పెడతా ఉన్నాడు? ఏం ఓడి పెట్టలేదు. అంతా ప్రజలు బాగా బుద్ధి చెప్తారు ఈసారి ఎలక్షన్ వస్తే.